ఫుట్బాల్ మైదానంలో తన శక్తి పోయిందని తనకు తెలుసు. ఎందుకంటే బాగా పరిగెత్తే యువకులున్నారు. మెస్సీ రొనాల్డోలను మీరు అన్ని ఆటల్లో చూడలేదు. విషయం ఉన్న పరిస్థితుల్లో ఉత్తమమైన ఫలితాలు ఎవరు రాబడుతున్నారన్నది. నమస్కారం సద్గురు, మీరు ఫుట్బాల్ అభిమాని, మీ దృష్టిలో మెస్సీ రొనాల్డోలలో ఎవరు గొప్పవారు? చూడండి, విషయం ఏమిటంటే ఫలానా రోజు బహుశా నేను మెస్సీ కంటే బాగా ఆడొచ్చు, అంత మాత్రాన అది నన్ను అతనికంటే గొప్పవాణ్ణి చేయదు. అతనక్కడకు చేరుకున్నాడు, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు, సరేనా? ఒకసారి తను బాల్ గోల్లోకి తన్నినప్పుడు గోల్ పడకపోవచ్చు, నేను తంతే పడొచ్చు, అందుకని నేను మెస్సీ కంటే గొప్పవాణ్ణంటే కుదరదు. కాబట్టి ఎవరు గొప్ప అనే దాని గురించి కాదు, ఉన్న పరిస్థితుల్లో ఎవరు మంచి ఫలితాలు రాబట్టగలరన్నదే ప్రశ్న. సరే, మీరు అంతర్జాతీయ ఆట గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మెస్సీకి ఆ అదృష్టం దక్కింది, ఆ ఆట గెలిచే అదృష్టం. ఎందుకంటే తను క్రితంలా ఆడలేకపోవడం కనబడుతోంది. తనకు ఇప్పటికీ అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి, కానీ ఆ వేగం లేదు. యువకులతో పాటు పరిగెత్తలేకపోతున్నాడు, బంతిని నిలుపుకోలేకపోతున్నాడు. కానీ నైపుణ్యం అయితే ఉంది, తను అది అర్థం చేసుకున్నాడు. ఆ యువకులను అధిగమించి ఆడటానికి ప్రయత్నించేంత వెర్రివాడు కాదు. అవసరమైన పాసులు ఇస్తూ ఆటలో తేడాను తెస్తున్నాడు. తను తెలివైన వ్యక్తి, అవునా? చాలా తెలివైన వ్యక్తి. నేనే స్కోర్ చేయాలి అనుకోవడం లేదు, బంతిని సరియైన స్థానంలో ఉంచి ఎవరో ఒకరు గోల్ చేసేలా చూస్తున్నాడు. తనకున్న స్కిల్స్ని ఉపయోగిస్తున్నాడు. ఫుట్బాల్ గ్రౌండ్లో తన శక్తి పోయిందని అతనికి తెలుసు. ఎందుకంటే యువకులున్నారు, ఎప్పుడూ అతనికంటే రెండు మూడు అడుగులు ముందే పరిగెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏమిటంటే, మల్లెపువ్వు గొప్పదా, గులాబీ గొప్పదా? మెస్సీ రొనాల్డోలను మీరు అన్ని ఆటల్లో చూడలేదు. మీరు వారిద్దరినీ వివిధ క్లబ్ ఆటల్లో చూస్తే వారి నిజమైన శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ప్రదర్శింపబడింది అక్కడే. అంతర్జాతీయ ఆటల్లో వారికంత అనుకూలంగా ఉండదు, ఎందుకంటే అక్కడ వారి సాధారణ జట్టు సభ్యులు ఉండరు. అంతర్జాతీయ ఆటలు కొంచెం కఠినంగా ఉంటాయి, రూల్స్ ప్రకారం కాదు, జాతీయ భావోద్వేగాలుంటాయి. ఈ నైపుణ్యం గల ఆటగాళ్లు అక్కడ బాగా ఆడలేరు, మొరటోళ్లు మెరుగ్గా ఆడతారు. చాలా మంచి ఆటగాళ్లు అంతర్జాతీయ ఆటల్లో అంతగా రాణించలేరు. క్లబ్ గేమ్లలో ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్గా ఆడతారు, ఒక స్థాయిలో ఆడతారు, అక్కడ బాగా రాణిస్తారు. అలా వారిద్దరూ తమ క్లబ్లలో చాలా బాగా రాణించారు. సరే, కొన్నిసార్లు మీరు తప్పు ఎంపిక చేసి తప్పుడు క్లబ్లోకి ప్రవేశించినప్పుడు మీరు గొప్ప ఆటగాడైనా, చూడండి, రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్లో జట్టులో కీలక పాత్ర పోషించడు. ఎందుకంటే సమస్యలు, ఇతర సమస్యలు ఫుట్బాల్కు సంబంధం లేనివి తలెత్తుతాయి. రొనాల్డో తన వంతు కృషి చేశాడు, కానీ చివరికి తన బెస్ట్ ఇవ్వలేకపోయాడనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోయాడు, అలాగే 37 ఏళ్ల వయసు పరంగా వచ్చే పరిస్థితులను కూడా. మెస్సీ ఈ వయసు తాలూకు పరిస్థితిని సాఫీగా నిర్వహించాడని అనుకుంటున్నాను, అందుకే తగ్గ ఫలితం వచ్చిందనుకుంటున్నాను. అలాగే అంతా అతని చేతుల్లో లేదు, జట్టు పరిస్థితులు, ప్రత్యర్థి జట్లు, ఇంకా అనేక అంశాలున్నాయి. కాబట్టి ఫైనల్స్లో చూస్తే బప్పే బెటరా లేక మెస్సీ బెటరా అంటే బప్పే చాలా బెటర్. తను పీలేలా ఆడుతున్నాడు, సరేనా? కానీ గెలవలేదు. అతని వయసు 23. మొత్తం టోర్నమెంట్లో దాదాపు అందరికంటే వేగంగా ఆడుతున్నాడు, కానీ గెలవలేకపోయాడు. చివరికి చూసేది అదే. మీరిది అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో మనం చేస్తున్నదంతా మనదే కాదు, వేరే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇలా మీకు ఎన్నోసార్లు జరగలేదా? గోల్ఫ్లో సరిగా హిట్ చేయలేదు, కానీ అది కావలసిన చోటికి వెళ్ళింది, గెలిచారు. ఇలా జరుగుతుంది. మీరు గొప్ప షాట్ కొడితే అది ఎక్కడో మరో చోట బౌన్స్ అవుతుంది, చెత్త షాట్ కొడితే అది తిరిగి ఉండాల్సిన చోటుకు వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అలా అని చెత్తగా కొట్టి అదృష్టం కోసం చూడొద్దు. లేదు, మీ బెస్ట్ మీరు చేయండి. ఏం జరుగుతుందో మొత్తం మీ చేతుల్లో లేదు. ఇది గొప్ప గొప్ప ఛాంపియన్లకు కూడా వర్తిస్తుంది, సరేనా? ప్రశ్నే లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ప్రశ్న వేయడం సరికాదు. మీ విషయంలో కూడా నా పక్కన కూర్చున్న వ్యక్తి కంటే మెరుగైన వాణ్ణా అని ఇలా చేయకండి. నేను చేయగలిగిన బెస్ట్ ఏమిటి? అంతే.